సికింద్రాబాద్ డెక్కన్ మాల్ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురిలో ఒకరి డెడ్ బాడీ కనిపించినట్లు తెలుస్తోంది. సెకండ్ ఫ్లోర్ లో ఒక డెడ్ బాడీ కనిపించిందని బిల్డింగ్ ఓనర్ చెప్పినట్లు అధికారులు చెప్పారు. భవనాన్ని పరిశీలించేందుకు వెళ్లినప్పుడు ఒక మృతదేహం కనిపించిందని చెప్తున్నారు. నిన్నటి నుంచి మాల్లో పనిచేసే వసీం, జాహిద్, జావేద్ అనే వ్యక్తులు కనిపించట్లేదు. వాళ్లు ప్రమాదం జరిగిన సమయంలో భవనంలోనే ఉన్నారా లేక ఎక్కడికైనా వెళ్లారా అనేది ప్రశ్నగా మారింది. అయితే అధికారులు మాత్రం ఒకరి డెడ్ బాడీ బిల్డింగ్ లో గుర్తించామంటున్నారు. పొగ కారణంగా లోపలికి వెళ్లలేకపోతున్నామని చెబుతున్నారు. మరోవైపు సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఘటనా స్థలానికి వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులు బిల్డింగ్ ను పరిశీలిస్తున్నారు. అయితే పొగ పూర్తిగా కమ్మేయడం, వేడి కారణంగా లోపలికి వెళ్లడం కష్టంగా మారింది. బిల్డింగ్ లో ఐరన్ ర్యాక్లు ఏర్పాటు చేసి తాన్ల కొద్ది బట్టలు నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఫ్యాబ్రిక్ మెటీరియల్ కావడంతో మంటలు వేగంగా అంటుకుని ఉంటాయని అనుమానిస్తున్నారు. టెక్నికల్ టీమ్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ భవనాన్ని పరిశీలించిన తర్వాత కూల్చివేతపై నిర్ణయం తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ తో పాటు పక్క భవనాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. మనకు రిపోర్ట్ వస్తుంది, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనకి రిపోర్ట్స్ వస్తాయి. అవన్నీ కాంప్రహెన్స్ చేసుకొని వీ విల్ గివ్ ఏ కాంప్రహెన్సివ్ రిపోర్ట్ టు ద కోర్ట్ అండ్ అకార్డింగ్ టు ఇట్ మనకు సెక్షన్స్ కూడా ఆల్టర్ అవుతాయి. నెగ్లిజెన్స్ కానీ వైలేషన్స్ ఏమున్నా సరే డెఫినెట్గా ఇట్ విల్ బీ ఇన్ ద చార్జ్ షీట్ అండ్ దాని అకార్డింగ్నే మనకి సెక్షన్స్ కూడా వస్తాయి.